సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించి వైకాపా వేసిన రిట్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఉత్తర్వుల పైన ఈ రోజు సుప్రీం కోర్టు జస్టిస్ అరవింద్ కుమార్ మరియు సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వైకాపా తరఫున అభిషేక్ సింగ్ వి వాదనలు వినిపిస్తున్నారు. తెలుగుదేశానికి చెందిన వలపూడి రామకృష్ణ ఇప్పటికే కేవియట్ దాఖలు చేశారు. వారి తరఫున సీనియర్ న్యాయవాది ఆది నారాయణ, సిద్ధార్థ్ లూత్రా, రవితేజ పాదరి, జవాజీ శరత్ లు వాదనలు వినిపించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించి వైకాపా వేసిన రిట్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఉత్తర్వుల పైన ఈ రోజు సుప్రీం కోర్టు జస్టిస్ అరవింద్ కుమార్ మరియు సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వైకాపా తరఫున అభిషేక్ సింగ్ వి వాదనలు వినిపిస్తున్నారు. తెలుగుదేశానికి చెందిన వలపూడి రామకృష్ణ ఇప్పటికే కేవియట్ దాఖలు చేశారు. వారి తరఫున సీనియర్ న్యాయవాది ఆది నారాయణ, సిద్ధార్థ్ లూత్రా, రవితేజ పాదరి, జవాజీ శరత్ లు వాదనలు వినిపించనున్నారు.